వ్యవస్థల మధ్యన సంఘర్షణ వాతావరణం అయితే ముదిరిపా కనబడుతుంది. ఇంతకుముందే చెప్పుకున్నాం, ప్రభుత్వం రాజ్యాంగబద్ధంగా శాసనాలు చేయాల్సిన వ్యవస్థ పార్లమెంటు, దాంట్ని ఆచరణలో పెట్టాల్సినటువంటి వ్యవస్థ అధికార యంత్రాంగం, తేడా వస్తే రాజ్యాంగ విరుద్ధం వస్తే చర్యలు తీసుకోవాల్సినటువంటి బాధ్యత న్యాయ వ్యవస్థది. కానీ చట్టం ఎలా చేయాలో న్యాయ వ్యవస్థ చెప్తుంటే దాన్ని పట్టించుకోకపోవడం అన్నటువంటిది ప్రభుత్వం వంతైంది. ఏదైతే ఐటీ యాక్ట్ గురించి నిన్నే చెప్పుకున్నాం, కోర్టు మేము కొట్టేశాం కదా అంటే ప్రభుత్వం దానికి సంబంధించిన ఉత్తర్వులు ఇవ్వలేదు. ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వకుండా కోర్టు తీర్పిచ్చింది కదా అని చట్టాన్ని ఆమోదించడము, చట్టాన్ని ఆపేయటము జరగదు. ఇక్కడే అసలు సమస్య ఎదురవుతుంది. ఇప్పుడు అలాంటిదే తాజాగా జరుగుతున్నటువంటిది, ఆర్థిక వ్యవహారాలకి లక్ష్మణ రేఖ ఉంది, సుప్రీంకోర్టు దాని వ్యవహారంలో జోక్యం చేసుకోకూడదంటూ నోట్ల రద్దు విషయంలో కేంద్రం వాదిస్తుంటే దాన్ని తోసిపుచ్చుతో ఉంది. మరొక వైపున సుప్రీంకోర్టు ప్రభుత్వ విధాన నిర్ణయాలపై న్యాయ సమీక్ష పరిమితులకు సంబంధించిన లక్ష్మణ రేఖపై తమకు పూర్తిగా అవగాహన ఉందని సుప్రీంకోర్టు పేర్కొంది. అయినా 2016లో మోడీ ప్రభుత్వం ప్రకటించిన నోట్ల రద్దు నిర్ణయాన్ని పరిశీలిస్తామని స్పష్టం చేసింది. నోట్ల రద్దు వ్యర్థ ప్రయాసగా మిగిలిపోయిందా, ఏమైనా ప్రభావం చూపిందా అన్న దానిపై అన్ని అంశాలను కూలంకోషంగా పరిశీలించి ఒక నిర్ణయానికి వస్తామని న్యాయమూర్తి ఎస్ఏ నజీర్ సారథ్యంలోని 5 జడ్జీల ధర్మాసనం బుధవారం వివరించింది. ఇలాంటి అకడమిక్ అంశాలపై కోర్టు తన సమయం వృధా చేసుకోరాదని కేంద్రం తరఫున వాదించింది. సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా అభిప్రాయపడ్డారు, ఏ అంశమైనా రాజ్యాంగ ధర్మాసనం ముందుకు వచ్చినప్పుడు పరిశీలించి తగిన సమాధానం ఇవ్వడం తమ బాధ్యతను ధర్మాసనం పేర్కొంది. నోట్ల రద్దు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ మీద పూర్తి వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాల్సిందిగా కేంద్రానికి రిజర్వ్ బ్యాంకు సూచించింది. విచారణ నవంబర్ 8కి వాయిదా వేసింది. ఇప్పుడు అదే లెక్క అయితే కనుక కోర్టుకి ఆ బాధ్యత ఉంటే నోట్ల రద్దు సంగతి ఓకే, అంతకుముందు ఎప్పుడో రాష్ట్ర విభజన జరిగింది 2014, విభజన జరుగుతున్నప్పుడే వేసిన పిటిషన్ల మీద ఇవాటి దాకా దిక్కు లేదు. అంటే న్యాయస్థానాలకు సంబంధించి ఇదే అసలు ప్రశ్న వస్తున్నటువంటి. ఇక్కడ నోట్ల రద్దు రైటా రాంగా అనేటువంటిది సమీక్షించాల్సింది ఎవరు? ప్రభుత్వము, చట్టసభ. అక్కడ ఆల్రెడీ చర్చలు జరిగినాయి, తీర్పు ఇవ్వాల్సింది ఎవరు? అది ప్రజలు. అది జరిగిపోయింది. న్యాయస్థానం అది కనుక రాజ్యాంగ విరుద్ధమైతే కనుక చెప్పచ్చు, రాజ్యాంగ విరుద్ధమైతే ఆ రోజునే ఆపచ్చు, ఇవాళ దాకా ఆగాల్సిన పని లేదు కదా. ఇప్పుడు ఎందుకు జోక్యం చేసుకుంటున్నటువంటి పరిస్థితులు వస్తున్నాయి అనేది ఎవడో పిటిషన్ వేసేటువంటి వాటి చుట్టూతా ఉండేటువంటి ఆలోచన, దేశానికి సంబంధించిన కొంత వ్యవహారాన్ని ప్రపంచాలకు తెలియజేయడం కోసం జరిగేటువంటి ఎత్తుగడలు ఉంటుంటాయి. అవి కొన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాకపోతే న్యాయ వ్యవస్థకి సంపూర్ణ అధికారాలు ఉన్నాయి కాబట్టి భవిష్యత్తులో కూడా దీని మీద మరికొంత చర్చ జరిగే అవకాశం ఉంది.